मंत्री अय्यन्नपै अधिकार पार्टीकि चेंदिन नेतलु विमर्श चेयडं दारुणमनि विशाख पार्लमेंट टीडीपी प्रधान कार्यदर्शि पाशर्ल प्रसाद मंडिपड्डारु। अय्यन्न पात्रुडु इंटि सभ्युलनु दूषिंचडं दारुणमनि वैसीपी नेत उमाशंकर्पै विमर्शनास्त्रालु संधिंचारु। अय्यन्न पंचायती मंत्रिगा उन्नप्पुडु एन्नो अभिवृद्धि कार्यक्रमालु चेशारनि गुर्तु चेशारु। నమస్కారం। ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరుడు జీఎంసి ఫ్లోర్ లీడర్ కేలా శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి ఎల్ఎం శ్రీనివాస్ గారికి అదే విధంగా సీనియర్ పొడుక్ కుమార్ గారు విజయ్ గారు మరి ఇచ్చేసినటువంటి బండిపల్లి సునాని గారు కొడే నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఈ రోజున అయ్యన్న పాత్రుడు గారు 1983 నుంచి తెలుగుదేశం పార్టీ సైనికుడిగా పనిచేస్తూ ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే పార్టీ మారకుండా ఎందరో నాయకులు తయారు చేస్తూ విశాఖ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసినటువంటి అయ్యన్న పాత్రుడి గారి మీద పిల్ల కాకులు ప్రాణాపణలు ఎక్కువైపోయి ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారికి ఎవరు బాగా బూతులు తిరితే వాళ్ళనే ఎంకరేజ్ చేసి ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేయడం అలవాటైపోయింది। దాని దృష్టిలో పెట్టుకొని అయ్యన్న పాత్రుడి గారు అడుగుతున్న ఒక్క మాటకు సమాధానం చెప్పలేని ఈ పిల్ల కాకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు। అందులో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి దువ్వారు శ్రీనివాస్ ఎమ్మెల్సీ గారు అదే విధంగా పెట్ల ఉమాశంకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే గారు అదే విధంగా బరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు ఆ ప్రెస్ మీట్ లో మరి వాడరాని భాష ఎందుకంటే ఏ నాయకుడి దగ్గరైనా సరే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే వాళ్ళు దాని సమాధానం చెప్పలేనప్పుడు వాళ్ళు చేస్తున్న నిర్వాహకాల మీద ప్రశ్నించినప్పుడు వాటికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో వచ్చే ఫ్రస్ట్రేషన్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు। మరి వీళ్ళు ఇంట్లో ప్రైవేట్ జీవితం మీద కూడా నోటికొచ్చినట్టు వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది। ఇది చాలా తప్పు। జగన్ మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని దిగజారుస్తున్నారు। మరి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమం ఏమనుంటే రాష్ట్ర ప్రభుత్వానికి గంగవరం పోర్టులో ఉన్న షేర్ని అమ్మేడం నిజం కాదా? ఇదో బహిరంగ వేలం నిర్వహించుకుంటూ అమ్మేశాం, అది నిజం కాదా? మరి చెత్త మీద పన్నేసినవాడిని చెత్తన కొడక అంటారని అన్నారు అతను, అది నిజం కాదా? ఎక్కడైనా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఇటువంటి పన్నులు ఎక్కడైనా ఉన్నాయా? ఇలాంటివన్నీ అడుగుతుంటుంటే అతన్ని దానికి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ మూడు జిల్లాలకి సీఎంలా వ్యవహరిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, కాబట్టే ఇలాంటి పిల్ల కాకులతో నోటికొచ్చినట్టు మాట్లాడిస్తున్నారు, ఖబర్దారని చెప్తున్నాం। పెట్ల ఉమాశంకర్ గారు మీ రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అయ్యన్న పాత్రుడి గారు మిమ్మల్ని తీసుకుని వచ్చి కోటవరకుల మండలానికి ఎంపీపీ క్యాండిడేట్ గా నిలబెట్టి మిమ్మల్ని ఎంపీటీసీగా సుంకపూర్ విలేజ్ గా సుంకపూర్ ఎంపీటీ సెగ్మెంట్ లో మిమ్మల్ని నిలబెడితే ఒక ఎంపీపీ క్యాండిడేట్ అని చెప్పినందుకు మీరు 5 ఓట్లతో ఓడిపోయారు। మిమ్మల్ని ఊరికే వదిలేకుండా తాండవ ఫ్యాక్టరీకి తాండవ ఏదైతే మరి ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్ కి మిమ్మల్ని చైర్మన్ చేశారు। అలాంటి వాళ్ళు ఈ రోజున అయ్యన్న పాత్రుడి గారికి మెంటలెక్కిందని మరి నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే, మీ జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మీ రాజకీయ జీవితం మిమ్మల్ని ఎవరు చేయి పట్టుకుని నడిపించారు? అలాంటి పెద్ద మనిషిని మీ ప్రాపకం కోసం ఈ రోజున మీరు
నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంతెందుకు? మీ ఊరికి, మీ ఊరు ఏదైతే ఉందో బాగిరాజు కొత్తపల్లి గ్రామానికి 6 కోట్లు విడుదల చేసి బ్రిడ్జ్ కట్టించారు అయ్యన్న పాత్రి గారు. దానికి ఎప్రోచ్ రోడ్డు కూడా వేసుకోలేని దుస్థితిలో ఉన్నాం ఈ రోజున. ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. 3 సంవత్సరాలు కావాల్సింది. ఎమ్మెల్యేగా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాం. నీ గ్రామంలో బాపిరాజు కొత్తపల్లి గ్రామంలో సర్పంచ్ కూడా గెలిపించుకోలేని దుస్థితి నీది. అలాంటి వాడివి అయ్యన్న పాత్రి గారి మీద 83 నుంచి మరి నర్సీపట్నానికి అయితేనేమి, విశాఖపట్నానికి అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికే మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉండి ప్రతి పల్లెకు రోడ్లు, సీసీ రోడ్లు అద్భుతంగా నిర్మించినటువంటి మహనీయుడు అయ్యన్న పాత్రి గారు. అలాంటి వ్యక్తిని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇక్కడ ఎట్లా ఉంటే అక్కడ కొరాల నాయుడు గారు అతను నోటుకొచ్చినట్టు అతనిపై అలా